అమ్మమ్మ కథలకి స్వాగతం. మనం నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బులతో ఎంత హాయిగా ఉండొచ్చో, ఒకవేళ అన్యాయంగా అక్రమంగా దొంగతనం చేసిన డబ్బులతో ఎన్ని కష్టాలు వస్తాయో తెలిపే కథే ఈ రాగిబింద మహత్యం. మరి ఈ రాగిబింద మహత్యం గురించి తెలుసుకుందామా? అనగనగా గంగాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి కొంత పొలం ఉండేది. వాళ్ళిద్దరూ ఆ పొలం దున్నుకుని సాగు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో కష్టపడి జీవించేవారు. ఊరి పెద్ద దగ్గర తీసుకున్న అప్పు తీర్చవలసి రావడంతో వాళ్లకు ఏమి మిగిలేది కాదు. ఒకరోజు రామయ్య, సీతమ్మ పొలం దున్నుతుండగా నాగలికి గట్టిగా ఏదో తగిలింది. కష్టపడి మరికొంత తవ్వగా నేలలో ఒక రాగి బిందె దొరికింది. వాళ్ళు ఆ బిందెని ఇంటికి తీసుకుని వచ్చారు. బిందె మూత తెరవగానే అందులో నుంచి ఒక గంధర్వుడు బయటకు వచ్చి, శాపవశాత్తు నేను ఇందులో ఉండిపోయాను, నాకు విముక్తి కలిగినందుకు మహిమగల ఈ రాగి బిందెను మీకు కానుకగా ఇస్తున్నాను అన్నాడు. ఇందులో మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వేస్తే మరుసటి రోజుకు అది రెట్టింపు అవుతుంది. అలా కాకుండా అక్రమంగా అన్యాయంగా సంపాదించిన డబ్బులు వేస్తే మరుసటి రోజుకు అది సగం అయిపోతుంది. అదే ఈ రాగి బిందె మహత్యం అని చెప్పాడు. అని చెప్పి ఆ బిందెని వాళ్ళకి కానుకగా ఇచ్చి అదృశ్యమైపోయాడు. ఆ రోజు రామయ్య, సీతమ్మ కష్టపడి సంపాదించిన డబ్బులు అందులో వేశారు. మరుసటి రోజుకు అది రెట్టింపయింది. ఆ విధంగా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు రోజూ రెట్టింపు కావడంతో కొంతకాలానికి వాళ్ళు ధనవంతులై సొంత ఇల్లు, పొలం, బంగారం అన్నీ కొనుక్కుని హాయిగా ఉన్నారు. ఈ విషయం తెలిసి రామయ్య దూరపు చుట్టం సరభయ్య చుట్టపు చూపుగా వచ్చి తిష్టవేసి రహస్యంగా ఆ రాగి బిందెను ఎత్తుకుపోయాడు. సరభయ్య మంచివాడు కాదు. అందరినీ మోసం చేసి అధిక వడ్డీలు వసూలు చేసి అక్రమంగా సంపాదిస్తూ ఉండేవాడు. నిరుపేదల దగ్గర వడ్డీలు గుంజి అన్యాయంగా సంపాదించిన డబ్బు రాగిబిందులో వేశాడు. గంధర్వుడు చెప్పాడు కదా, నిజాయితీగా వేసిన డబ్బు రెట్టింపు అవుతుంది, అక్రమంగా అన్యాయంగా వేసిన డబ్బు సగానికి సగం అయిపోతుంది అని చెప్పాడు కదా. అలాగే సరభయ్య అక్రమంగా అన్యాయంగా వేసిన డబ్బు సగం అయిపోయింది. సరభయ్య లబలబా మొత్తుకుంటూ మరుసటి రోజు మరికొంత డబ్బు వేశాడు. ఈసారి ఆ డబ్బుతో సహా బిందె కూడా మాయమైపోయింది. దానితో సరభయ్య దగ్గర ఏమీ లేక బాధపడిపోయాడు. అందుకనే పిల్లలు ఎప్పుడూ కూడా నీతిగా నిజాయితీగా ఉండాలి. ఏదైనా సరే మనం కష్టపడి ఇష్టంగా చేసిన పనిలో ఉన్న హాయి వేరు. అలాంటప్పుడు జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది. అర్థమైందా? కథ కంచికి, మనం ఇంటికి.